జై శ్రీరామ్ శ్రీమాత నమ సొంత ఇల్లు ఉన్నవాళ్ళు పూజలు చేసుకుంటారు మంచిది అయితే అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు పూజలు చేసుకుంటే ఆ పూజా ఫలితము చేసిన వాళ్ళకి వెళ్తుందా లేదంటే ఆ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఆ సొంత ఇంటి యజమానులు ఉంటారో వాళ్ళకి వెళ్తుందా అన్న ఈ సందేహం చాలామంది మనసులో ఉంటుంది అయితే మనం సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాము సంకల్పంలో శ్వేత వరాహ కల్పే వైవస్వతే మనవంతరే కలియుగే ప్రథమ పద్ధతి జంపు చెప్పే భర్త వర్ష భర్త కండే ఇలా మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం ఈ సంకల్పంలో ఏం చెప్పుకుంటాము ఇంటి విషయానికి వచ్చేప్పటికీ మీరు సంతర్లు అయితే స్వగృహే అని చెప్పుకుంటాం లేదంటే మీరు అద్దె ఇంట్లో ఉంటే వసతి గృహే అని చెప్పుకుంటాం అంటే అద్దె ఇంట్లో అని చెప్పి అంటే మనం సంకల్పంలో చెప్పుకొని పూజ చేసుకుంటున్నాం మనం ఇంట్లో సొంత ఇంట్లోంచి చేసుకుంటున్నామా లేదంటే అద్దె ఇంట్లోంచి చేసుకుంటున్నామా అన్న విషయం మనం చెప్పే చేసుకుంటూ ఉన్నాం అయితే సొంత ఇంట్లో చేసిన మంచి ఫలితాలే వస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు ఇంట్లో ఉండి పూజలు చేసుకున్నా నిస్సందేహంగా ఫలితాలు వస్తాయి కాకపోతే అద్దె ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఏ పనులు అయితే చేస్తారో మంచి అవ్వచ్చు చెడ అవ్వచ్చు అందులో ఒక ఇరవై పర్సెంట్ స్వగృహం ఎవరికైతే ఉంటుందో ఆ యజమానికి చెందుతుంది అందుకే కొంతమంది చూసి ఇస్తారు రెంట్కి అంటే బాగా పూజలు చేసుకునే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతారు ఎందుకంటే వీళ్ళు చేసే పూజల్లో వాళ్ళకి కొంత ఫలం వెళ్తుంది కాబట్టి ఇలాగంటే ఖచ్చితంగా ఒక ఇరవై శాతం ఫలితం వాళ్ళకి వెళ్తుంది ఎందుకంటే మనకి తలదాచుకోవడానికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చారు రద్దె కడుతున్నా సరే అందువల్ల వాళ్ళకి ఇరవై శాతం అయితే ఫలితం వెళ్తుంది ఎక్కువ ఫలితం మనకే ఉంటుందండి అందువల్ల అందుకే మనకి సందేహం లేకుండా సంకల్పంలోనే చెప్తాం వసతి గృహం నుంచి పూజ చేసుకుంటున్నాం అని చెప్పి అసలు మనం ఎలా పూజ చేసాం అన్న దానికంటే కూడా భగవంతుడి పూజకి ఆడంబరాల కంటే భక్తి ముఖ్యము ఎంత భక్తిభావంతో మనం పూజ అన్న దాని ప్రకారమే మనకి తొందరగా సత్ఫలితాలు రావడం అన్నది ఆరంభం అవుతూ ఉంటుంది ఇది ఇంట్లో వేద ఘోష జరిగితే మంచిది అంటే ఎప్పుడో ఇంట్లో ఎవరో ఒకళ్ళు పుట్టినరోజులు వస్తాయి ప్రత్యేకించి యజమాని పుట్టినరోజు వస్తుంది మరియు పెళ్లి రోజులు వస్తాయి అలాంటి రోజుల్లో ఇంకా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే నలుగురు ఋత్వికుల్ని పిలిచి వేద ఆశీర్వచనం ఇంట్లో జరిపిస్తే చాలా మంచిది అప్పుడు దిష్టి దోషాలు నరదిష్టి నరఘోష వాస్తు దోషాలు ఇలాంటి వాటితోటి పీడింపబడుతూ ఉంటాం బాధింపబడుతూ ఉంటాం వీటన్నిటికీ చక్కటి సులభోపాయం తరుణోపాయం ఏంటంటే మీ ఇంట్లో యజమాని పుట్టినరోజు అప్పుడు కావచ్చు లేదా మీ పెళ్లి రోజు అప్పుడు కావచ్చు నలుగురు బ్రాహ్మణులను కానీ ముగ్గురు బ్రాహ్మణులను కానీ లేదా ఇద్దరు రుత్వీకులైనా పిలిచి వేద ఆశీర్వచన ఇవ్వమని చెప్తే వాళ్ళు ఇస్తారు అలా ఇంట్లో మీరు జరిపించుకుంటే కనుక మీకు ఆ సంవత్సరం అంతా కూడా చాలా బాగా ఉంటుందండి అంటే నిస్సందేహంగా దాని యొక్క ఫలితాలని వెంటనే మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఒక నలభై ఒక్క రోజుల్లో దాని యొక్క రిజల్ట్స్ మీకు అర్థమైపోతూ ఉంటుంది ఒకవేళ ఇంట్లో పిలిచి చేయించుకునే స్తోమత లేకపోతే మనకి అనేక దేవాలయాల్లో వేదాశీర్వచనం ఇస్తూ ఉంటారు ఇప్పుడు మనం విజయవాడలో ఇంద్రకిల్ అద్రియము ఆలయంలో కూడా వేద ఆశీర్వచనం ఉంటుంది అక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్తే కూడా అక్కడ ఋత్వికులు వేద ఆశీర్వచనం చేస్తూ ఉంటారు అలాంటి ప్రసిద్ధ దేవాలయాల్లోకి వెళ్ళి కూడా వేద ఆశీర్వచనం చేయించుకోవచ్చు ఇలాగ చేసుకుంటే కానీ ఇలా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి సో మనకి సొంత ఇల్లు అవ్వచ్చు అద్దెల్లు అవ్వచ్చు ఏ పూజ చేసినా ఆ పూజా ఫలం మనకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది మంగళం నమో భగవతి వాసుదేవాయ